Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 gantla nundi 10 gantla varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అద్భికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథం 111వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావము గలది. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దేవుని కార్యాలు చాలా గొప్పవంట. యెహోవా క్రియలు గొప్పవి, అలాగే దేవుడు చేసేటువంటి కార్యాలు కూడా మన జీవితంలో ఎంతో గొప్పవంట. అయితే దేవుని కార్యాలు గొప్పవి కాకుండా, అలాగే ప్రీతి గలవారు అంటే ఎవరైతే దేవుని యొక్క కార్యాల గురించి ఇష్టపడతారో, లేదా ఇష్టపడి దేవుని యొక్క వాక్యమును చదువుతారో, వారి జీవితంలోనే దేవుడు ఘనమైన కార్యాలు చేస్తారంట. హల్లెలూయా. యెహోవా క్రియలు, నిజంగా ఆయన క్రియలను చూసిస్తే లెక్కలేనటువంటి క్రియలు చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు నా బ్రతుకులు ఎన్నో క్రియలు చేస్తున్నాడు. మీ జీవితాల్లో కూడా చేస్తున్నాడా లేదా? ఎప్పటికప్పుడు కృంగిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు అక్కడే దేవుని యొక్క క్రియ చేస్తూ మనల్ని ఆదరిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుడు చేసినటువంటి క్రియలను మనము విచారించాలి. దేవుడు చేసినటువంటి కార్యాల గురించి అనేక మందికి మనం చెప్పాలంట. ఇష్టము గలవారందరూ, దేవుడు చేసేటువంటి కార్యాలు నిజంగా దేవుడు అంటే ఇష్టం గలవారంతా కూడా వివరించి చెప్తారంట. అండి, ఇక్కడ రాయబడి ఉంది. ఎప్పుడైతే మనం దేవుని కార్యాల గురించి ఇతరులకు మనం చెబుతామో, దేవుడు ఇంకా మనకు కార్యాలు చేయాలనుకుంటాడు. హల్లెలూయా. ఆయన యొక్క కార్యాలు ఎవరైతే వివరిస్తూ, ఎవరైతే వాటిని జ్ఞాపకం చేసుకుంటారో, దేవుడు కూడా వారిని జ్ఞాపకం చేసుకుంటాడంట. హల్లెలూయా. మనుషులు నువ్వు చేసిన మేలు జ్ఞాపకం చేసుకోకపోయి మర్చిపోయినా పర్లేదు, కానీ దేవుడు మన బ్రతుకులో ఎప్పటికప్పుడు చేసినటువంటి ఆయన కార్యాలను గురించి, ఆయన చేసేటువంటి మహిమ కార్యాలను బట్టి, ఆయన చేసేటువంటి స్వస్థత కార్యాలను బట్టి మనం విచారిస్తూ అనేక మందికి మనకు తెలియపరుస్తూ ఉంటే ఇంకా చేయాలనిపిస్తుంది. హల్లెలూయా. అందుకే రెండో పేతురు రాసిన పత్రిక 3:18 చూసినట్లయితే మనమంటే ఎక్కడ ఎదగాలో చెప్తున్నాడు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును. హల్లెలూయా. మనం ఎక్కడ వర్ధిల్లాలంట? ఆయన కృపలో వర్ధిల్లాలంట, ఆయన జ్ఞానములో మనం వర్ధిల్లాలంట. హల్లెలూయా. లోక జ్ఞానము లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుడిచ్చేటువంటి జ్ఞానము అంటే దేవుని యొక్క వాక్యము చదవటంలో, దేవుడి యొక్క విషయాల్లో కనుక మనమంట ఆయన కృప కొరకు ఎవరైతే చూస్తారో, ఆయన కృపలో ఎదగాలి, జ్ఞానములో మనం వర్ధిల్లాలని ఆయన మనం కోరుకోవాలంట. హల్లెలూయా. రోజు ప్రార్థిస్తున్నప్పుడు మరి మీరు ఏం చేస్తున్నారు తెలియదు, కానీ నేను ఒకటి ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ రోజంతా కూడా నీ కృప నాకు కావాలి, నీ జ్ఞానం నాకు కావాలి అని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ రోజంతా జ్ఞానంగా నడుచుకు
చేసుకుంటానండి. హల్లెలూయా. దేవుని కృప లేకుండా నేను ఒక్క సెకండ్ కూడా బ్రతకలేను. ఎందుకంటే ఈ లోకంలో భయంకరమైనటువంటి పరిస్థితులు మనం వెంటాడుతున్నప్పుడు, ఈ లోకంలో తట్టుకోలేని పరిస్థితులు మనం ఉంటున్నప్పుడు, మన యొక్క దేవుని కృప మన ఎందు ఉంటే గనక ఆ పరిస్థితులు మనల్ని ఏమి చేయలేవండి. హల్లెలూయా. దేవుని కృప కొరకు, దేవుని జ్ఞానం కొరకు ఎవరైతే కావాలని అడుగుతారో, ఎవరైతే దేవుని కృప కావాలి, నీలో ఎదగాలయ్యా, నీ సన్నిధి నాకు కావాలి, ఎవరైతే దేవుని యొక్క సన్నిధిని ప్రేమిస్తారో ఆయన దేవుడు తన కృపతో నింపుతాడండి. హల్లెలూయా. లోకములు అన్నిటికీ వెళ్ళటానికి మనకి టైం ఉంటుంది, కానీ దేవుని సన్నిధికి రావడానికి టైం ఉండదు. దేవుడు ఎలా కృపిస్తాడు, ఎలాగ ఆశ్చర్యక్రియలు మన జీవితంలో చేస్తాడు. దేవుడు ఈరోజు అంటున్నాడు, నువ్వు దేవుని కృప కొరకు, ఆయన యొక్క జ్ఞానం కొరకు దేవుళ్ళ కనుక మనం వర్ధిల్లతే సమస్తము దేవుడు మనకు అనుగ్రహిస్తాడంటండి. హల్లెలూయా. అదే అన్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు కూడా మనం చదవాలంట. దేవుడు మనకి ఏవైతే ఆజ్ఞలు చెప్పాడో వాటి ప్రకారం మనం నడుచుకోవాలంటండి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మనం బ్రతికించేవి, మన బాధలో మనకు నెమ్మదినిచ్చేవి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తారో దేవుని ప్రేమించినట్లేండి. ఎప్పుడైతే దేవుని మందిరాన్ని ప్రేమిస్తారో దేవుని ప్రేమించినట్లే. ఎప్పుడైతే క్రియలు కలిగిన భక్తి మనం చేస్తామో అప్పుడే దేవుడికి ఇష్టమండి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామంటే వాళ్ళు చెప్పినట్లు మనం చేస్తాం, అది కష్టమైనా ఇబ్బంది అయినా ఇరుకైనా. అవునండి. దేవుడు అంటే మనకి ఇష్టం ఉంటే అది కష్టమైనా అది మనకి నచ్చకపోయినా దేవుడి మాటను చేస్తామండి. హల్లెలూయా. సంచిలో సబ్బులుంటాయి, కానీ ఆ సంచిలో సబ్బుంటే మనకున్న గబ్బు పోద్దా? అది తీసి రుద్దుకుంటేనే. అవునండి. చాలా మంది జీవితంలో కూడా సంచిలో సబ్బు ఉంటుంది కానీ గబ్బే, ఎందుకు సంచిలోనే ఉంది. ఆ సబ్బును ఉపయోగిస్తేనే మనకి మురికిపోతుంది, వాసన పోద్ది. అవునా కాదండి. హల్లెలూయా. అందుకే దేవుడు యొక్క వాక్యంలో ఇది ఎస్, సోప్ మీన్స్ నేను చెప్తున్నాను, ఎస్ అంటే స్క్రిప్చర్ అంటే దేవుని యొక్క వాక్యాన్ని, లేఖనాన్ని ప్రతిరోజు చదవాలంట. ఏం చదవాలండి? దేవుడు వాక్యాన్ని. కానీ ఈరోజు దేవుడు అన్నాడు, ఎప్పుడైతే మనం స్క్రిప్చర్స్ని చదువుతామో, దేవుని యొక్క వర్డ్ ఎప్పుడైతే మనం చదువుతామో, అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం ఉందండి. హల్లెలూయా. కీర్తన గ్రంథం మొదటి కీర్తనలో ఒక మాట రాయబడింది, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రు దాన్ని ధ్యానించేవాడు అదృష్టవంతుడంట. హల్లెలూయా. ఈరోజు దేవుడు, మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతామో దేవుడు అదృష్టవంతులుగా దేవుడు మార్చబోతున్నారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలైనటువంటి మనము ఈ యొక్క దావీదు ఒక మాట వేకువ జామునే లేచి నీ యొక్క వాక్యాన్ని చదువుతున్నానంటారు. అవునండి. మనము దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన యొక్క వాక్యపు వెలుగులో మనం చదువుతుంటే మన బ్రతికేంటో తెలిసిపోద్దండి. హల్లెలూయా. మీకు తెలుసు అందరికి కూడా, పెద్ద దైవజనులు దినకర్ణ గారు దేవుని యొక్క వాక్యం అంట, ఆ టైంలో వారికి లైట్స్ లేకపోతే ఎక్కడైనా వీధి లైట్స్ ఎక్కడైనా ఉంటే ఆ లైట్స్ కింద అర్ధరాత్రి ఆ బైబిల్ పెట్టుకుని చదివేవాళ్ళంట. ఆ దినకర్ణ గారు దేవుని యొక్క వాక్యాన్ని, జేడిఎస్ దినకర్ణ గారు, ఆయన చనిపోయారు కానీ పెద్ద దైవజనుడు, నాకు ఇష్టమైన దైవజనుడు అనమాట. ఎందుకంటే ఆయన దేవుని యొక్క వాక్యాన్ని అర్ధరాత్రి తన ఇంటిలో కనుక వాక్యం చదవడానికి వీల్లేదు, కానీ ఈ యొక్క స్ట్రీట్ లైట్స్ కింద ఆయన యొక్క వాక్యాన్ని చదువుతా ఉన్నారంట. ఆ యొక్క వాక్యం ఆయనకు ఉన్నతమైన పరిస్థితిలోనికి నడిపించిందండి. హల్లెలూయా. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారో, ఆత్మలో వర్ధిల్లతారో, ఖచ్చితంగా దేవుడు వారిని వర్ధిల్లింపచేస్తారు. నేను ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని చదవటం ప్రారంభించానో నా కుటుంబము దేవుని చేత ఆశీర్వించబడుతుందండి. హల్లెలూయా. ఒక్కొక్కసారి కుంగిపోతూ బాధపడుతుంటే వెంటనే నాకు దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు శ్రమదినాన్ని నువ్వు కృంగినేడలా, చేతగాని దానం అయిపోతావమ్మా, ఎందుకు కృంగిపోతున్నాడు, దేవుని యొక్క వాక్యం నాతో మాట్లాడుతుంది. దేవుని యొక్క వాక్యమే దేవుడు. అవునండి. దేవుడి యొక్క వాక్యాన్ని చాలా మంది అశ్రద్ధ చేస్తారు, అన్నిటికీ టైం ఉంటుంది కానీ లేదా గంటల గంటలు బుక్స్ చదువుతారు. చదువుకున్న బిడ్డలైతే ఈ రోజు రాత్రి కూర్చుంటే తెల్లారి వరకు కూడా చదువుతానే ఉంటారు. దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే శ్రద్ధగా ఒక అర్ధగంట పావు గంట చదువుతారో వారి జీవితం కూడా పచ్చగా నీటి కాలువల ఏరను నాటబడిన చెట్టు ఎలాగుంటుందో, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎప్పుడు పచ్చగానే ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎస్ మీన్స్ ఏం చెప్పాను, స్క్రిప్చర్, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలని. ఒక రోజు ఉంటుంది, ఒక తండ్రి తన కొడుక్కి MBBS సీట్ వస్తే చాలా దూరంలో జాయిన్ చేసాడంట. జాయిన్ చేసినప్పుడు ఆ యొక్క తండ్రి అన్నాడంట, అమ్మా నీ యొక్క పెట్టులో ఒక బైబిల్ పెట్టాను, ప్రతిరోజు కూడా
దేవుని యొక్క వాక్యాన్ని చదవాలన్నానా, ఎందుకంటే ఈ యొక్క సీట్ రావడానికి దేవుడే కారకుడు. ఇంత డబ్బు కట్టానంటే ఆయన కృపే. కాబట్టి ప్రతిరోజు కూడా వాక్యం చదవకుండా నువ్వు కాలేజీలో అడుగు పెట్టద్దు నానా అని చెప్తే వెంటనే కుమార్ అన్నాడంట, డాడీ ప్రతిరోజు నేను చదువుతాను డాడీ అని చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డాడంట. తీసుకెళ్ళాడు హాస్టల్లో, అబ్బడం వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టినప్పుడు రోజు కూడా దేవుని యొక్క వాక్యం చదువుతున్నా నాన్న అని చెప్పి ఫోన్ చేస్తుంటే ఖచ్చితంగా రోజు ఒక గంట చదువుతున్నానని చెప్తున్నాడంట. అయితే ఒకరోజు కొన్ని దినాలు అయిన తర్వాత, ఒక 6 నెలలు అయిన తర్వాత, డాడీ ఈరోజు నేను ఫీజు కట్టాలి డాడీ అని అంటే వెంటనే ఆ యొక్క డాడీ అన్నారంట, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నావా అంటే ఏంటి, నేను ఫీజు కట్టాలంటే దేవుని యొక్క వాక్యం చదువుతున్నావా అని అడుగుతున్నాను ఏంటి డాడీ అని చెప్పి ఆ యొక్క తండ్రిని అతను మాట్లాడుతున్నాడంట. 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అన్నాడంట, డాడీ ఫీజు కట్టకపోతే ఈరోజు సెమ్లో నన్ను కూర్చోబెట్టు డాడీ, ప్లీజ్ డాడీ నువ్వు మనీ వెంటనే పంపించంటే నానా బైబిల్ గ్రంథంలో 23వ దావీదు కీర్తన చదువు అన్నాడంట. అంటే వెంటనేడంట, నేను ఈరోజు అదే చదివాను, దాంట్లో ఏం రాయబడి నువ్వు మర్చిపోయావమ్మా, పెద్దవాడు అయిపోయావు కాబట్టి. అక్కడ అన్నాడంట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగడం రాయబడి ఉంది, ఆ యొక్క వాక్యాన్ని చదివాను, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి తండ్రి మీద ఇసుగ్గా ఉండి ఫోన్ పెట్టేశాడంట. మళ్ళీ 1 వారం అయిన తర్వాత, డాడీ నేను అన్ని సర్దుకుని నేను వచ్చేస్తున్నాను, ఎందుకంటే నువ్వు సెమ్కి నాకు ఫీజు కట్టలేదు, నన్ను కూర్చోబెట్టలేదు, ఇక నా జీవితం అయిపోయిందని చెప్పినప్పుడు డాడీ అప్పుడు వెంటనే అన్నాడంట తండ్రి, అరే ఇప్పుడైనా చదవరా బాబంటే ఇప్పుడే చదివా, ఎన్నిసార్లు చదవమంటావు అని చెప్పి మొత్తం ప్యాక్ చేస్తాను అన్నాడంట. తండ్రి అన్నాడంట, ఉండి నేను వస్తున్నాను, వచ్చి ఫీజు కడుతున్నాను అన్నాడంట. హల్లెలూయా. వెంటనే ఆ తండ్రి బయలుదేరి ఊరు బయలుదేరి వచ్చినప్పుడు వెంటనే కొడుకుని అన్నాడంటే, ఈరోజు ఏం వాక్యం చదివామంటే ఏం చదువుతాను, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని వాక్యం రోజు చదువుతున్న వాళ్ళు కూడా చదివానన్నాడు. వెంటనే తన రూమ్లోకి వెళ్ళి ఆ యొక్క తండ్రి ఏందా, ఒకసారి నీ బైబిల్ తీయంటే ఆ పెట్టులో ఎలాగైతే తండ్రి పెట్టాడో ఆ బైబిల్ అలాగే ఉందంట. గబగబ 23వ దావీదు కీర్తన అందులో తీసి నువ్వు చదువు అన్నప్పుడు అక్కడ ఆ తండ్రి ఒక పెద్ద చెక్కు రాసి పెట్టాడంటండి. హల్లెలూయా హల్లెలూయా. ఆ చెక్లో నీకు ఎంత కావాలంటే అంత డబ్బు రాసుకో, వెంటనే ఆ చెక్ వేస్తే కనుక డబ్బు వచ్చేస్తామని ఆ యొక్క తండ్రి దాని మీద ఆ చెక్ మీద ఆ తండ్రి సంతకం పెట్టి తనకు ఎంత కావాలంత రాసుకోమని పెట్టాడంట. వెంటనే అంటున్నాడు, నానా నేను తప్పు చేశాను నానా, నిజంగా దేవుని యొక్క వాక్యం ఆ బైబిల్ తీసి చదివినట్లయితే నాకున్న ప్రతి ఒక్కరా కూడా తీరిపోయేది, నేను నేను అబద్ధమాడని చెప్పి తండ్రి కాళ్ళు పట్టుకుని వచ్చాడంట. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నామని అనేక సార్లు అబద్ధాలు చెబుతున్నామో, కానీ దేవుడు ఈ రాత్రి అంటున్నాడు, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఈ ఉదయకాలమని దేవుడు మనతో అంటున్నాడు, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదివేవాడిని దేవుడు ఉన్నతముగానే దీవిస్తాడండి. హల్లెలూయా. ఏదైనా పెద్ద పెద్ద చదువులు చదవటం వల్ల కానీ, లేదు వెనక బ్యాక్గ్రౌండ్ వల్ల కానీ, కులాన్ని బట్టి కానీ, అందాన్ని బట్టి కానీ మనం పైకి రావు కానీ, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారో దాని ప్రకారం చేస్తారో వారినే దేవుడు ఆశీర్వదిస్తాడంటండి. హల్లెలూయా. రెండవదిగా ఆ సోప్ అనే మాటలో రెండో మాట ఉండాలండి, ఓ అంటే అబ్జర్వేషన్, అంటే జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించాలి. ఏం చేయాలండి, దేవుని యొక్క వాక్యాన్ని ఎస్ అని చెప్పాను స్క్రిప్చర్ అని చెప్పాను. రెండు అబ్జర్వేషన్, దేవుని యొక్క వాక్యాన్ని లేఖనాల్ని జాగ్రత్తగా పరిశీలించాలంట. ఎవరైతే దేవుని యొక్క లేఖనాల్ని పరిశీలనగా చదువుతారో వాక్యం మనకు అర్థమైపోతుంది. ఎవరైతే జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేస్తారో దేవుడు వారి జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడంటండి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని గుర్తుపెట్టుకుని ఈరోజు యొక్క సన్నిధుల యొక్క వాక్యం చెప్పారు, ఇంటికెళ్ళి దాన్ని పరిశీలనగా మనం కనుక దాని గురించి మన జ్ఞానవత ఆలోచించి ప్రార్థన చేస్తే ఆ యొక్క వాక్యంకి దేవుడు మనకి ఏం చేస్తాడు, జాగ్రత్తగా లేఖనాలను ఎవరైతే పరిశీలన చేస్తారో వారి జీవితంలోని చిక్కు సమస్యలు తొలగిపోతాయండి. హల్లెలూయా. ఇది మూడో మాట చెప్పినట్లయితే ఏ అంటే అప్లికేషన్, అంటే జీవితానికి దేవుని యొక్క సన్నిధిలో అన్వయించుకోవాలి ఈ యొక్క అప్లికేషన్. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో ఆయన మనకు ఖచ్చితంగా చేస్తాడని అన్ని విశ్వాసంతో జీవితంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని అన్వయించుకుంటామా, అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పటికప్పుడు జీర్ణం చేసుకోవాలి. అవునా? ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం అన్వయించుకుంటామో తప్పుడు మార్గంలోనికి మనం నడము. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యాన్ని ఎవరి జీవితంలో అయితే అన్వయించుకుంటామో వారి జీవితం ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది. హల్లెలూయా. ఎన్ని కష్టాలు రాని, నిందలు రాని, అవమానాలు రాని, భయంకరమైన పరిస్థితులు ఎన్ని వచ్చినా కూడా దేవుడు లేవనెత్తి మన
వారి జీవితాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. హల్లెలూయా. పి అంటే ప్రేయర్. ఎస్ చెప్పాను, ఓ చెప్పాను, ఏ చెప్పాను, లాస్ట్ వర్డ్ పి అంటే దేవుని యొక్క సన్నిధిలో ఏదైనా మనం చదివామో దాని ప్రకారం మనము ప్రార్థన చేయాలి. పి అంటే ప్రేయర్. ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన భూలోకాన్ని కూడా తల్లకిందులు చేస్తుంది. ఈ ప్రార్థన పరలోకానికి భూలోకానికి వంతెన లాంటిదంట. హల్లెలూయా. ఎక్కడికండి? భూలోకానికి పరలోకానికి వంతెన. ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో వారి జీవితం కూడా అభివృద్ధి ఉంటుంది. హల్లెలూయా. చాలా మంది బైబిల్ చదువుతారు, కూడికలకు వస్తారు, వాక్యం వింటారు, కానీ ప్రార్థన కూడా చేయరు. ఎక్కడైతే మోకాళ్ళు వంచుతామో ఆ మోకాళ్ళ ప్రార్థన దేవుని యొక్క ఆశీర్వాదానికి దగ్గరగా ఉంటుంది. హల్లెలూయా. అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ ప్రార్థన చేయడానికి సమయం లేదు. కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తే సంతోషంతో పంట కోస్తామంటండి. హల్లెలూయా. కన్నీటితో గుప్పిడి విత్తనాలు చేత పట్టుకుని వెళితే దేవుడు సమృద్ధమైన ఆశీర్వాదంతో నింపుతాడు. హల్లెలూయా. ఈరోజు నేను ఈరోజు ఇలా నిలబడి ఉంటానికి కారణము ప్రార్థనే. ప్రార్థన నా బంధకాలన్నిటిని తెంచింది. ఈ ప్రార్థన నన్ను ఆదరిస్తుంది. ఈ ప్రార్థన అంటే దేవునికి మనకు తత్సంబంధము కలిగి జీవించటం. మనుషులతో గంటల గంటలు గడుపుతాము, కానీ చివరికి మిగిలేదు మనకు దుఃఖము, ఆయాసము, నిందము, అవమానమే. అవమానమే కాదండి, ఎంత గంటల గంటలు గడుపుతామో. ఏమంటారు మన ముందు చక్కగా గంటల గంటలు మాట్లాడి నువ్వంటే చాలా ఇష్టం అంటారు వెనక ఎన్నో మాటలు. కానీ ఆ గంటల గంటలు దేవునితో నువ్వు గడుపు, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. నీ క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు, కష్ట పరిస్థితి వచ్చినప్పుడు, దేవునితో నువ్వు సంబంధము కలిగి ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, నీకున్న బాధ అంతా ఆయనతో చెప్పుకున్నప్పుడు నీ బాధ నివారణ అయిపోద్ది. అవునా కదండి? హల్లెలూయా. ఎన్నో సార్లు అటువంటి అనుభవం నాకుంది. తట్టుకోలేనితో పోతున్నానయ్యా, భరించే శక్తి నాకు లేదు, నువ్వు తప్ప నాకు దిక్కు లేదని దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చినప్పుడు నా దేవుడు ఆ స్థితి నుండి నన్ను విడుదల పరిచేయాలండి ఎన్నో మార్లు. ఎందుకంటే ఈ భయంకరమైనటువంటి లోకంలో మనుషులు మనల్ని మోసం చేయవచ్చు, మనుషులందరూ మనం పక్కన పెట్టేయవచ్చు, కానీ దేవుని నమ్ముకున్న మన జీవితంలో ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు ఆయన మనకు ప్రాణప్రియుడిగా ఉంటాడు, నిజమైన స్నేహితుడిగా ఉంటాడు. అంతేకాకుండా మనం ప్రార్థించినప్పుడు మనకుంటువంటి ప్రతి విధమైన బంధకాలు దేవుడు తెలుస్తాడండి. హల్లెలూయా. ప్రార్థన మనకి పరిస్థితులు మార్చుది. ప్రార్థన మన కుటుంబానికి ఆశీర్వాదము. నీ భర్త దీవెన పొందాలంటే, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలంటే తల్లులుగా ఉన్నటువంటి మనము ఖచ్చితంగా దేవుని యొక్క సందర్భ ప్రార్థన చేయాలి. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన జీవితం కలిసి స్త్రీ ఉంటుందో ఖచ్చితంగా కుటుంబాన్ని దేవుడు ఆదరిస్తాడండి, బలపరుస్తాడు. హల్లెలూయా. ఒకసారి ఉంటుంది, ఒక తల్లి తన కుమారుడు కొరకు ఎంతో ప్రార్థన చేస్తుందంట. అంగలారుస్తుంది. ఆ కుమారుని స్కూల్కి తీసుకుని వెళితే చాలా తెలివి తక్కువ వాడవరా, పనికిరాని వాడు, ఇక నువ్వు మాత్రం ఇక నీకు ఎంత చెప్పినా సరే చదువు ఎక్కట్లేదు, కాబట్టి మేము మమ్మీని పిలుచుకురా అని చెప్పి పిలుచుకొచ్చారంట. పిలుచుకొస్తే ఆ టీచర్ ఒక లెటర్ ఇచ్చి, ఆ లెటర్ తీసుకుని ఆ పేరెంట్స్తో మనకి సీక్రెట్గా మాట్లాడతారు కదా, అలాగే మాట్లాడినప్పుడు తన తల్లి ఏం చేసిందంటే, మాట్లాడిన మాటలు ఆ కుమారుని బయట పెట్టి తల్లితో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడిన మాటలన్నీ కూడా తల్లి తట్టుకోలేని పరిస్థితిలో ఓకే చెప్పింది. కుమారుని తీసుకుని ఇంటికి తీసుకొచ్చింది. తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క కుమారుడు అన్నాడమ్మా, ఏమని చెప్పారు నా గురించి స్కూల్లో అంటే, బాబు నువ్వు చాలా బాగా చదువుతున్నావు, నీకు చాలా జ్ఞానం ఉంది, అయితే ఆ జ్ఞానము తెలివి ఆ స్కూల్లో సరిపోవట్లేదని ఇక వేరే స్కూల్ మారుద్దామని అనుకుంటున్నాను, కాబట్టి కొద్ది రోజులు ఇంట్లో ఉండి నేనే బెస్ట్ టీచర్గా ఉండి నీకు గైడ్ చేస్తానన్నానా అని చెప్పిందంట. చెప్పినప్పుడు వెంటనే ఆ తల్లి అయితే కృంగిపోతుంది. కుమారుడు అయితే ఆనందంగా సంతోషంగా భోజనం చేస్తున్నాడు, పండుకున్నాడు, చక్కగా తిరుగుతున్నాడు. ఆ యొక్క తల్లి అయితే ఆ యొక్క ఉత్తరాన్ని తీసుకుని ఆ ఎక్కడో లోపల దాచిపెట్టి ఆ యొక్క లెటర్లో ఏమని రాయబడిందంటే, నీ కొడుకు చాలా తెలివి తక్కువవాడు, వాడికి చదువు అవ్వదు, పనికిరాని వాడు, అదొక వేస్ట్ ఫెలో, కాబట్టి రేపు నువ్వు స్కూల్కి తేవద్దన్నప్పుడు ఆ తల్లి ఆ యొక్క లెటర్ని తీసి ఒక సీక్రెట్ స్థలంలో పెట్టేసి ఆ తల్లి తలుపులన్నీ వేసుకుని బిడ్డలు పండుకున్న తర్వాత, భర్త పండుకున్న తర్వాత దాదాపు 3 గంటలు పిచ్చిదానిలాగా ఏడుస్తూ ఉందంట కుమారుడి కొరకు. ఏడ్చి 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 తను ఎంతగానో వేధిస్తుంది. అయితే
కుమారుడికి ఎప్పటికప్పుడు బలపరుస్తుంది. నానా, నేను ఖచ్చితంగా ఉన్నతమైన పరిస్థితిలో ఊహించిన రీతిలో దేవుడు నేను ఒక జ్ఞానవంతుడుగా ఈ యొక్క దేశానికి ఒక ఉన్నతమైన వ్యక్తిగా నేను నింపబోతున్నాడని చెప్పి కొడుకుని బలపరుస్తుందంట. అయితే ఒక రోజు ఆ తల్లి చనిపోయిందంట. చనిపోయినప్పుడు ఈ కొడుకు ఆ యొక్క తల్లి రూమ్లోకి వెళ్ళి అన్నీ కూడా తీసి చూస్తున్నాడంట. లోపల ఎక్కడో పెట్టినటువంటి ఆ తల్లి లెటరు చూశాడంట. చూసే యొక్క కుమారుడు అంటున్నాడంట, మమ్మీ నీవే నిజమైనటువంటి హీరోయిన్ మమ్మీ, ఎందుకంటే టీచర్ తిట్టి అటువంటి లెటర్ ఇచ్చినా సరే నువ్వు చాలా జ్ఞానవంతుడు అన్నావు, చాలా మంచివాడు అందగాడవని చెప్పావు, కానీ నువ్వు నా గురించి ఎంత కన్నీరు కాచి చనిపోయావు మమ్మీ అని చెప్పి ఏడ్చాడంటండి. అటు ఆ యొక్క వ్యక్తి ఈనాడు బల్పు, ప్రపంచంలో బల్పు కనిపెట్టిన వారు ఎవరండి? ఎవరండి? థామస్ అల్వా ఎడిసన్. థామస్ అల్వా ఎడిసన్ ఈరోజు ప్రపంచంలో వెలుగును కనిపెట్టాడు. ప్రపంచంలో గొప్ప శాస్త్రవ్యక్తిగా దేవుడు నిలబెట్టాడు. ఆ యొక్క నిలబెట్టడానికి కారణం తన తల్లి ప్రార్థన కన్నీరండి. ఈరోజు నీ బిడ్డల గురించేనా, నీ భర్త గురించేనా వేస్ట్ ఫెలోస్ అని అంటున్నారా? అక్కడ వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీ బిడ్డలు దేశానికి సంఘానికి ఉపయోగపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలైనటువంటి మనము ఎక్కడైతే ప్రార్థనా జీవితం ఉంటుందో అక్కడ మనశ్శాంతి ఉంటుంది, సంతోషం ఉంటుంది, మన యొక్క ప్రతి పరిస్థితి నుంచి దేవుడు విడుదల పరుస్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా సరే చదివేటువంటి మనము దాని ప్రకారం అంటే వాక్య ప్రకారం నడుచుకుంటూ వాక్యాలను పరిశీలన చేస్తూ ఎక్కడైతే ప్రార్థన చేస్తారో వారి జీవితం అంతకంతకు వర్ధిల్లుతుందంటండి. హల్లెలూయా. ఒకసారి అంటండి, క్రిస్టియన్ అనేటువంటి భక్తుడు ఒక దేశానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడంట. సువార్త ప్రకటిస్తుంటే ఆ దేశంలోటువంటి గవర్నమెంట్, నువ్వు ఈ దేశానికి వచ్చి నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావు, అయితే నిన్ను ఈరోజు చిరఛేదనం చేసేస్తున్నావు, నువ్వేం తింటావు అవి తిను, అంతేకాకుండా నీ వారికి చెప్పుకుంటావు మేము చెప్పుకో అన్నప్పుడు నువ్వు మాత్రం ఎన్నిసార్లు చెప్పినా సరే దేవుని యొక్క సువార్తను ఆపట్లేదని చెప్పి ఆ యొక్క భక్తుడిని అన్నప్పుడు అప్పుడు ఆ యొక్క కృష్ణుని అంటున్నాడంట, క్రీస్తు కొరకు ఏదైనా సిద్ధమయ్యాను, ఎందుకంటే ఆయన నాకు అన్నీ చేశాడంటండి. హల్లెలూయా. క్రీస్తు కొరకు ఏదైనా సిద్ధం. కష్టకాలంలో దుఃఖ సమయంలో ఈ రోజు నీకు చిరచ్ఛాదన చేస్తానంటే నా క్రీస్తు కొరకు ఏదైనా సిద్ధమన్నాడు. ఈ కడవర దినాల్లో, అంచె దినాల్లో, దేవుడి రాకడ దినాల్లో క్రైస్తవులకి కష్టాలు కలిగేటువంటి సమయాల్లో ఉన్నటువంటి మనము క్రీస్తు కొరకు మనమేనా సిద్ధమేనా? సిద్ధమైన జీవితం ఎక్కడైతే ఉంటుందో దేవుడు మనం చంపాడు కానీ నిలబెడతాడండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అన్నీ మనకు చేశాడు. చేయలేదండి? చేశాడో లేదండి? నాకు చేశాడు. గతి లేనటువంటి నా బ్రతుక్కి దేవుడు విలువిచ్చాడు. ఒక ఉన్నతమైన సంపన్న స్థితిలో పెట్టాడు. కష్టాల సమయంలో, వేదనకరమైన పరిస్థితిలో అందరూ ప్రక్కన పెట్టినప్పుడు, నేను దీనకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, నా దేవుడి కొరకు నేను నిలబడినప్పుడు, నేను ఎక్కడైతే పేదదానిగా ఉన్నానో, ఎక్కడైతే నేను భయంకరమైనటువంటి కష్టాల్లో సమస్యలో ఉన్నప్పుడు నా దేవుడు చూచాడు. ఈరోజు ఒక సంపన్న స్థితిలో నన్ను ఉంచాడండి. హల్లెలూయా. దేవుని కొరకు ఏదైనా సిద్ధమన్న వారిని ఖచ్చితంగా ఎక్కడ అవమానించబడతాము, ఎక్కడైతే వెలవేయబడతాము, ఎక్కడైతే చిన్నచూపు చేస్తారో అదే స్థలంలో దేవుడు సంపన్న స్థితి ఇచ్చి మనం నిలబెడతాడండి. హల్లెలూయా. నేను ప్రతిరోజు ఎప్పుడు ప్రార్థన చేసిన ఒకటే అంటాను, గతిలోనటువంటి నా కుటుంబానికి విలువనిచ్చావు, ప్రేమించు. మనుషులెవరో ప్రేమించినప్పుడు, ప్రక్కన త్రోసి వేసినప్పుడు నా యేసు నన్ను ప్రేమించాడండి, అమితంగా నన్ను ప్రేమించాడు. నా కొరకు ఏదైనా సమయం ఇలా బాధపడుతుంటే ప్రభువా అని చెప్పి ఒక్క మాట నా నోటి మాట రాకముందే వెంటనే దానికి పరిష్కారం ఇస్తున్నాడు ఈరోజు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునే భక్తుడు తన యొక్క జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడని ప్రాణం పెట్టాడే మన జీవితంలో దేవుడేమో మేలు చేశారు. చెప్పండమ్మా, మేలు చేశాడా లేదా? మేలు చేశాడా లేదా? ప్రతి సెకండ్ కూడా దేవుడు మనకు మేలు చేస్తుంది. మనం బ్రతికి ఉంటేనే దేవుడు చేసిన గొప్ప మేలు అండి. హల్లెలూయా. మనకు వచ్చిన పరిస్థితులు బట్టి ఏనాడో మట్టయిపోయినటువంటి బ్రతుకులు, కానీ మన దేవుడు అత్యంత తన ప్రేమ చేత చేతులు చాపి అరచేతిలో చెక్కుకొని ఆయన మనం నిలబెట్టి ఉన్నతమైన పరిస్థితులు నడిపించాడండి. హల్లెలూయా. మన దుఃఖ దినములో మనం అంతర్వారం అన్నప్పుడు మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడు, అరచేతిలో చెక్కుకున్నాను, సమస్తం నేను చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఖచ్చితంగా మన జీవితంలో దేవుని కార్యాలు చూడాలంటే మొట్టమొదటగా ప్రథమ స్థానము దేవుడికి ఇచ్చినప్పుడు మన జీవితంలో ఆశీర్వాదము చూస్తాం. అవునా కదండి? అన్నిటికీ సమయం ఉంటుంది, అన్నిటికీ టైం ఉంటుంది, కానీ దేవుని సన్నిధికి ఒకవేళ వెళ్ళకపోతే దేవుడు కొడతాడేమని వస్తాం.
ప్రతిది దేవుడు చేస్తున్నాడు. ఇక్కడ దైవజనులు చూడకపోవచ్చు, ఎవరు ఏమనుకుపోవచ్చు, కానీ ఖచ్చితంగా మనం చేసిన భక్తిని బట్టి మన యొక్క ఎదుగుదల కూడా ఉంటుందండి. హల్లెలూయా. చాలామందికి ఎదుగు బదుగు ఉండదు అంటారు, కానీ దేవుని యొక్క వాక్యం ప్రకారం నడుచుకున్నప్పుడు, దాని ప్రకారం జీవిస్తున్న ప్రార్థనకి దేవుడికి సమయం కేటాయించండి, దేవుని యొక్క వాక్యం చదవటానికి సమయం కేటాయించండి. ఏదైనా మీ తర్వాత ఏసయ్యానండి, ఖచ్చితంగా దేవుడు మనం ముందే పెడతాడు. హల్లెలూయా. పెడతాడా లేదండి? ఖచ్చితంగా. ఎందుకంటే నా జీవితంలో ప్రథమ స్థానము దేవుడికి ఇచ్చినప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, నా దేవుడు నా పక్షాన్ని నన్ను ఘనంగానే నిలబెట్టాడు. హల్లెలూయా. మళ్ళీ ప్రేమించే వారి లోకంలో లేకపోవచ్చు, కానీ ఈరోజు ఏమంటున్నానంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, భయపడకు, దిగులు పడకు, నా క్రియలు ఎంతో గొప్పవంటున్నాయి. అటువంటి ఆశ్చర్య క్రియలు మన జీవితంలో చేసిన దేవుని మనం కొనియాడుదాం. ఆయన సమయనిష్టమైన బిడ్డలుగా జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. నువ్వు చేసిన అద్భుత కార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, ఎప్పటికప్పుడు నువ్వు ఇచ్చినటువంటి కార్యాలు నేను పొందుకుంటూ కూడా ప్రభువా, నీ కన్నీటి నాట్యముగా మార్చే దేవుడు, నిన్ను చేయి పట్టుకుని నడిపించే దేవుడు, ఆదరించే దేవుడు, దేవుడు తన కార్యము చేయబోతున్నాడు. గంతులు వేయినట్లుగా దేవుని క్రియలు వివరించే సమయం దగ్గర పడింది మన బ్రతుకుల్లో. ఎవరైతే దేవుని కార్యాల గురించి ఎవరైతే వివరిస్తారో, సంతోషిస్తారో, వారి జీవితంలో కూడా దేవుడి కార్యాలు చేయబోతున్నాడు. ప్రభు ఆ సహాయం చేయండి. ఈరోజు నాతో మాతో మాట్లాడిన దేవుడు వాక్యమే కదా, ప్రార్థననే కదా, మీరే కదా నిర్లక్ష్యం చేశానయ్యా, దయతో నన్ను మీరు క్షమించండి, కృప చూపించండి అంటే ప్రార్థన చేద్దాం. కృపగలదేవా, ఈరోజు నన్ను దర్శించండి, నాతో మీరు మాట్లాడండి. ప్రభు కృష్ణ భక్తుడు, నా దేవుడు అన్నీ నాకు చేశాడు, దేవుడి కొరకు నేను చిరచేవను చేయబడుతున్నాను సంతోషించాడు. మన బ్రతుకులో కూడా మన దేవుడు అన్నీ చేశాడు. మన బిడ్డల జీవితాల్లో, వ్యక్తిగత జీవితంలో ఎన్నెన్నో మేలు చేసిన దేవుడు మన మధ్య ఉన్నాడు. యెషయా సహాయం చేయండి, కృప చూపించండి. ప్రభు మీకు ఇష్టమైన బిడగా బ్రతుకుతానయ్యా, నీకు నచ్చిన భక్తి నేను చేస్తానయ్యా. మన బిడలు దీవించబడాలంటే, ఆశీర్వించబడాలంటే, ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే తల్లిదండ్రులు మనం ప్రార్థన చేయాలి. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు. మన సహోదరులకు, సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం.